నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ లో బొబ్బిలి డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొట్లాం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. వీరు విజయనగరంకు చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు వేదస్వరూప్, ఒరిస్సాలోని మునిగుడాకు చెందిన స్వరాజ్ పటేల్ గా గుర్తించామన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జరిపితే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఏజీఏవి రమణ, ఎస్ఏలు యు మహేష్, కె లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ రోజున సాయంకాలం 5 గంటల ప్రాంతంలో మన గొట్లాం రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు, మన బండపల్లి ఎస్ఐ మహేష్ గారికి రాబడిన సమాచారం మేరకు, ఆయన తన సిబ్బందితో మీడియేటర్స్ని తీసుకొని అక్కడికి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తుండగా అనుమానంతో ఉన్న అక్కడ ఒక నలుగురిని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి, వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలన్నీ క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తాలూకా పేర్లు విజయనగరానికి చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ మరియు సరోజ్ పటేల్ అని చెప్పారు. పై ముగ్గురు కూడా, అంటే ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ వీళ్ళదేమో విజయనగరం, ఈ సరోజ్ పటేల్ అనేది మునిగుడ అండి, ఒరిస్సాలోని రాయగడ దగ్గర మునిగుడ విలేజ్. వాళ్ళని ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అది ఉంది ఏంటి అని అడిగేసరికి గంజాయి తీసుకెళ్తున్నాం అనేసరికి వెంటనే అక్కడికి గజెటెడ్ ఆఫీసర్ను కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా వాళ్ళ పొజిషన్లోనేమో ఒక 2.5 కేజీల గాంజా దొరికింది. అట్లాగే ఈ సరోజ్ పటేల్ అన్న వ్యక్తి దగ్గర ఒక నైఫ్ ఒకటి, ఇదండి నైఫ్ ఒకటి దొరికింది. అలాగే ఒక 2 సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంట్రాగేషన్లో వచ్చిన వివరాలు ఏంటంటే, ఒకటి ఒక వ్యక్తి విజయనగరం చెందిన ఒక వ్యక్తి, అంటే ఆయన ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అందుకని వాళ్ళ పేరు వివరాలు ఏమి చెప్పడం లేదు, ఆయను ఈ ఫణీంద్ర పట్నాయక్, సాగరు, తేజస్వరూపు వీళ్ళకి ఏంటంటే గంజాయి త్రాగడం అది అలవాటు ఉంది, అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అది చేస్తుంటారు, వాళ్ళకి ఒక 13,000 రూపీస్ ఇచ్చి పంపించాడు అనమాట. మునిగుడ వెళ్ళి మునిగుడ అదే అంటే ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని రండి అని చెప్పేసి పంపి 13,000 రూపీస్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ముగ్గురు కూడా మునిగుడ వెళ్ళి అక్కడ ఇద్దరిని కాంటాక్ట్ చేస్తారండి, సరోజ్ పటేల్. వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 11,000 రూపాయలు ఇచ్చి ఒక 2.5 కేజీలు గాంజాయి తీసుకొని వచ్చారు, తీసుకున్నారు. వీళ్ళతో పాటు ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి సరోజ్ పటేల్ కూడా గొట్లాం వరకు వచ్చి అక్కడ 6,000 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిమైనింగ్ 5,000 కూడా తీసుకున్నాడు. తీసుకుని క్రమంలో మన వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారనమాట. పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది.